ఈరోజు జరిగిన ఘోర ఘటనకు దాదాపు 34 జవాన్లు ఇంక్రీజ్ అవుతుంది. మార్నింగ్ 34 40 మంది ప్రాణ బలిదానం ఇచ్చిన వారి కుటుంబాలకి, వారి బంధుమిత్రులందరికి నా ప్రార్థనలు. నేను ఆల్రెడీ ట్వీట్ చేశాను, ఆశీస్సులు సపోర్ట్ ఉంటుంది. అంతేకాకుండా మన గవర్నమెంట్ వీక్నెస్ను బట్టి టెర్రరిజం ఇంక్రీజ్ అవుతుంది, అది మనందరికీ తెలుసు. ఎక్స్ట్రీమిజం బ్రింగ్స్ టెర్రరిజం, రాడికలిజం డిస్ట్రాయ్స్ రిలీజియస్ ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ జస్టిస్. ఎనీవే, ఈరోజు ఆ విషయం మాట్లాడడానికి నేను ఇక్కడ లేను. అయినప్పటికీ ఈ దుర్ఘటన తీవ్రంగా ఖండిస్తున్నాను. అతి త్వరలో 3 నెలల తర్వాత మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత, యాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఇండియా, వీ విల్ బ్రింగ్ పీస్ టు బోత్ కంట్రీస్. వేర్ దేర్ ఇస్ నో పీస్ దేర్ ఇస్ నో ప్రాస్పెరిటీ, వేర్ దేర్ ఇస్ నో ప్రాస్పెరిటీ దేర్ ఇస్ నో ఈక్వాలిటీ, దేర్ ఇస్ నో డెవలప్మెంట్ దేర్ ఇస్ నో స్టెబిలిటీ. సో దే ఆర్ ఆల్ ఇంటర్కనెక్టెడ్. అవర్ గవర్నమెంట్స్ బోత్ ఇన్ ద స్టేట్ అండ్ సెంటర్, దే డోంట్ హ్యావ్ టైమ్ to think about people, to think about farmers, youth, unemployed, women, welfare, secularism, development, job creation. They don't have time. They are busy grabbing, hiding, planning and winning elections. And therefore, time has come to the nation of India. Both the prime ministerial candidates and chief ministerial candidates must come for the debate, and I thank our wonderful Indian Americans along with Evander Holyfield, but Indian Americans Raghu, Srinu and the group of amazing Telugu leaders are calling for a debate and signing 1 lakh signatures to call for a debate. Andhra Rashtramlo, Deshamlo డిబేట్ కావాలని అమెరికన్ రఘు, శ్రీనివాస్, ఎవాండర్ హోలీఫీల్డ్ లీడర్స్ని కలిసి అనేక మంది, దాదాపు 100,000 మంది సైన్ చేస్తున్నారు. భారతదేశం మారాలి అంటే డిబేట్లు రావాలి. దోచుకోవడం 100,000 కోట్లు, దాచుకోవడం 100,000 కోట్లు, పంచడం 100,000 కోట్లు, అది మరి జరగదు, అది కంటిన్యూ అవ్వదు. ఇంకొక 75 రోజులు మాత్రమే. అందుకని ఇప్పుడున్న 2 పార్టీలు రాష్ట్రంలో, వైసీపీ, టీడీపీ, ఇందులో వాళ్ళు అందులో జంప్ చేయడానికి, అందులో వాళ్ళు ఇందులో జంప్ చేయడానికి చూస్తున్నారే తప్ప, బాబు తెలివైన వారు ఎవరైనా ఉంటే ఈ 2 పార్టీలు ఓడిపోయే పార్టీల్లోకి ఎందుకు మీరు జంప్ చేస్తున్నారు? మీరు ఎన్ని జంపులు చేసినా మీ ప్రజలు మీతో ఉండరు, మీ భార్య పిల్లలు మీతో ఉండరు, మీ తల్లిదండ్రులు మీతో ఉండరు, మీ కులస్తులు మీతో ఉండరు, మీ గ్రామస్తులు మీతో ఉండరు. మిమ్మల్ని తరిమి కొడతారు, తిట్టించుకుంటారు, చీ అనిపించుకుంటారు. కనుక 15 మార్చి వరకు ఆగండి అన్నా, ఆగలేదా? చూసారా వంగవీటి రాధా గారు ఎంత తెలివిగా ఆగున్నారు, జేడీ లక్ష్మీనారాయణ గారు ఎంత తెలివిగా ఆగున్నారు. అలాంటి మంచి లీడర్స్ మన రాష్ట్రంలో, దేశంలో అరుదు. జేడీ లక్ష్మీనారాయణ గారి మంచి లీడర్స్ కనుక మీరు కూడా ఆగి ఉండండి, లేదా సునామీలో కొట్టుపోతారు. మార్చిలో మహా మార్పులు, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమ కన్ఫర్మ్. తల్లి, మా తల్లి కంప్లీట్ స్వస్థత పొందేశారు, డిశ్చార్జ్ కూడా అయిపోయారు. మరలా తీసుకొని వెళ్ళి డిశ్చార్జ్ అయిన 4 రోజులకి ఐసీయూ నుంచి రెగ్యులర్ తీసుకొని వెళ్ళిపోయి మరలా ఇంకో అదే ఇంకో హాస్పిటల్లో పెట్టి ఆవిడ్ని స్వైన్ ఫ్లూ రూమ్ లో పెట్టేశారు. మా తల్లి చనిపోయింది. అయినప్పటికీ చనిపోయే ముందు రికార్డెడ్ గా, నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళు, దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయని మొట్టమొదట ఆవిడ చెప్పడం, విశాఖపట్నంలో 125 కోట్ల విలువైన మా స్థలంలో 125 కోట్లు మినిమం 1,000 crore హాస్పిటల్ కట్టడానికి దానికి డెడికేట్ చేశాను, మీరందరూ చూశారు. అలాగే రేపు 5 గంటలకు మేనిఫెస్టో డే బై డే రిలీజ్ చేస్తాం. మీడియా ఓనర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు 24 గంటల్లో
మాకు ఒక గంట మీరు కేటాయిస్తే 2 గంటలు చాలా వందనాలు. బ్యూరో చీఫ్లు, సీనియర్ రిపోర్టర్స్ అండ్ రిపోర్టర్స్ మీరు కూడా రేపు 5 గంటలకు రావాలని నేను కోరుతున్నాను. ఈరోజు చాలా మంచి న్యూస్, మనకి ఎలక్షన్ కమిషన్ వారు మంచి సింబల్, మనం కోరుకున్నట్లో ఒకటి అదైనా మంచి సింబల్ ఇచ్చారు. ఇంకొక 10 నిమిషాల్లో ఎవరైతే గెస్ట్ చేస్తారో అది ఏరోప్లేనా, ప్రజాశాంతి పార్టీ .org కానీ మీ ఛానల్లో లైవ్ ఉంటే అందులో కానీ 5:25 లోపున మీరు గెస్ట్ చేస్తే నేను ఎవాండర్ హోలీఫీల్డ్ పిక్చర్తో సంతకాలు పెట్టి మేమిద్దరం పర్సనల్గానే మీకు ఇస్తాం, లేదా మిమ్మల్ని పిలిపించని ఇస్తాం. ఆ సర్టిఫికెట్ మీరు లైఫ్ లాంగ్ ఉంచుకోవచ్చు. అది ఏరోప్లేనా కన్నా హెలికాప్టరా మీరు ఆన్లైన్లో వెళ్ళి చూడకూడదు, అబద్ధాలు చేయకూడదు, మంచిగా గెస్ట్ చేయాలి. అది మాత్రం పగిలిపోయే గ్లాసు కాదు, తుప్పట్టుపోయిన ఫ్యాన్ కాదు, తొక్కి 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 అలిగిపోయి కూలిపోయిన సైకిల్ అసలే కాదు. చాలా మంచి గుర్తు మనకి ఇచ్చారు, అది చూస్తేనే ఓటేయాలనిపిస్తుంది. దానికి నేనే సింబల్ని, చూస్తేనే. అలాంటి సింబల్ మనకి ఇచ్చినందుకు ఎలక్షన్ కమిషన్ వారికి నా హృదయపూర్వక వందనాలు. ఓటర్ ఐడి లేదన్నారు, ఎన్నో దుష్ప్రచారాలు చేశారు. క్వాలిఫైడ్ ఓటర్ ఐడి చక్కగా మీ ముందే పెడుతున్నాను, నా ఓటర్ ఐడి. అలాగే ఒకటి చిన్నది, ఒకటి పెద్ద ఉందనా. అలాగే ఇప్పుడు సింబల్ లైన్లో వెళ్ళిపోండి, ప్రజాశాంతి పార్టీ .org లేదా మీ హోమ్ ఛానల్స్ మీరు గెస్ట్ చేసి, టైమింగ్ ఉండదు అక్కడ, 5:25 లోపు గెస్ట్ చేస్తేనే ఆ మంచి సర్టిఫికెట్, నా సిగ్నేచర్, హోలీఫీల్డ్ గారి వరల్డ్ ఓన్లీ 5-time హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్, రాత్రే మాట్లాడాను, మన తెలుగు బిడ్డల్ని ఇంట్రొడ్యూస్ చేశాను, తెలుగు వారు కలుస్తున్నారు, వాళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలో ఉన్న భారతీయులు 30 లక్షల మంది, కొన్ని లక్షల మందికి, 1000 మందికి గ్రీన్ కార్డులు వచ్చేస్తున్నాయి. మంచి ట్రంప్ గారు బాగా రెస్పాండ్ అయినందుకు నా హృదయపూర్వక వందనాలు. వాళ్ళందరూ ఆన్లైన్లో పిటిషన్ చేయబోతున్నారు, వీళ్ళు ప్రెషర్ తట్టుకోలేక అక్కడ మోదీ గారు, రాహుల్ గాంధీ గారు డిబేట్కి దిగాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, ఇంకా మేము కూడా కంటెస్ట్ చేస్తామంటే పవన్ తమ్ముడు కూడా డిబేట్కి దిగాలి, ఎందుకంటే ఆయన 25 ఇయర్స్ మేము ఎలక్షన్ ఇప్పుడు గెలవడానికి రాలేదని అన్నారు. చూసారు కదా నా కౌంటరు. అలాంటప్పుడు మరి పవన్ తమ్ముడికి ఎందుకు ఓట్లేయడం? తమ్ముడు అన్నయ్యకి ముందు ఛాన్స్ ఇవ్వచ్చు కదా, నాకంటే 10-15 సంవత్సరాలు చిన్న అనుకుంటా, నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత తమ్ముడికి ఛాన్స్ ఇద్దాం, లేదా తమ్ముడు వచ్చిస్తే అలయన్స్ పెట్టుకొని తమ్ముడిని కూడా గెలిపిస్తామని అన్నాం. మరి వాళ్ళకి ఇష్టం లేనట్టుంది. నేను 20 నవంబర్ అందరూ మాట్లాడుతున్నారు కానీ తమ్ముడు మాత్రం పెదవెప్పట్లేదు. కొంచెం సిగ్గుగా ఉన్నాడో, ఆలోచనలో ఉన్నాడో, లేదా ఏం చేద్దామని అనుకుంటున్నాడో, తమ్ముడు గురించి అన్నయ్యకి అర్థం అవ్వట్లేదు. అయినప్పటికీ తెలుగు తమ్ముళ్ళందరూ, తెలుగు అన్నయ్యలందరూ, అక్కలు చెల్లెళ్ళందరూ, అన్ని కులాల నుండి ప్రజాశాంతి పార్టీకి ఒక ఛాన్స్ ఇద్దాం, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తారు. 1 సంవత్సరంలో, 5 సంవత్సరాలు వద్దు, చంద్రబాబు నాయుడు గారు లాగా 5 సంవత్సరాలు ఆగి పెన్షన్లు ఇవ్వడం లేదా ఫౌండేషన్ స్టోన్లు వద్దు. నేను మే నుండి అక్టోబర్ 2 లోపునే ఫౌండేషన్లు అయిపోతాయి గెలిపించిన ప్రతి నియోజకవర్గానికి, హాస్పిటల్కి, స్కూల్కి, అక్టోబర్ 2 నుండి 2020 రిబ్బన్స్ కట్ చేస్తా. చేయలేకపోతే అంటే గెలిపించిన 1 ఇయర్లో, 4 మంత్స్ ప్రిపరేషన్, నాకున్న 1000 కోట్ల ఛారిటీస్ ఉన్నాయి కదా ఇండియాలో, అవన్నీ ఎన్టీఆర్ ట్రస్ట్, ఎన్టీఆర్ గారికే ఇచ్చేస్తాం ట్రస్ట్కి. నేను రిజైన్ చేస్తా. ఈ 2 నేను అన్న మాట లైఫ్లో తప్పును. 1 ఇయర్లో కిలారి సంతోషమ్మ మెమోరియల్ హాస్పిటల్ అని గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో ఉచిత వైద్యం, ఉచిత విద్య. రేపు అవన్నీ డీటెయిల్డ్గా 30 ప్రణాళికలతో వచ్చినాయి, మీకు ఎన్ని చెప్పగలుగుతా అని చెప్పగలుగుతా. అన్ని ఛానల్స్ లైవ్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మన సింబల్ కొరకు ఇంకా వెయిట్ చేస్తున్నారు మీరు ఆన్లైన్లో, ఫేస్బుక్లో, అతి త్వరలో ఏరోప్లేన్ కన్నా హెలికాప్టర్ అని మీరు చెప్పగలిగితే
మంచి సర్టిఫికెట్ ఎలాగ పర్సనల్ సెల్ఫీ ఉంటుంది, మిమ్మల్ని పర్సనల్గా ఇన్వైట్ చేస్తాం, మీకు స్పెషల్ పాస్ కూడా ఉంటుంది మంత్లీ వన్స్ నన్ను కలవడానికి. ఇన్ని బెనిఫిట్స్ మీరు పోగొట్టుకోకండి. 5:25 తర్వాత చూడండి, టైం 5:25 తర్వాత, ఒక నిమిషమే ఉంది, మీరు హాఫ్ టైం, ఇంకేమైనా టైం పొడిగిద్దామంటే లైవ్ ఉందంటే ఇంకో 5 మినిట్స్ లైవ్ నడుస్తున్నాయి, ఇంకొక 6 నిమిషాలు ఇద్దామంటారా ఛాన్స్? 6 నిమిషాలు, ఎందుకంటే న్యూస్ రిపోర్టర్లు అందరిని అడిగాను, ఒక్క ఆయనే గెస్ట్ చేశారు, ఇవాళ షాక్ అయిపోయాను ఆన్లైన్ లో చూడకుండా. దత్తిమాది అది మార్చిలో అడగను, నన్ను మిమ్మల్ని మార్చిలో అడగను. ప్లేస్మెంట్ ఎక్కడ నుంచి చూసారా, ఎక్కడ నిలబడినా మీరు డిబేట్ ఇప్పుడు చూసారా, అమ్మగారికి ప్రాణాపాయం ఉన్నా ప్రాణం పోయినా చెక్కు చెదరలేదు. ఏడవలసిన టైం బైబిల్లో మాట ఉంది, ఏడటానికి టైం కలదు, నవ్వటానికి సమయం కలదు, పాడటానికి సమయం కలదు, ప్రార్థించటానికి సమయం కలదు, భుజించటానికి సమయం కలదు, తిట్టడానికి కూడా సమయం కలదు. తిట్టి అంటే బూతులు తిట్టడం కాదు, 5:30 తర్వాత మీకు ప్రశ్న ఆన్సర్ ఉన్న సత్యాన్ని చెప్పడం, ఎక్స్పోజ్ చేయడం. ఎస్పెషలీ దోస్ హు ఆర్ హియర్ విత్ మీ ఇంగ్లీష్ రిపోర్టర్స్ ఆల్సో, ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు యూ 2 మినిట్స్. The time has come to India. Great news for all 1.3 billion Indians. The time has come. No more playing games in politics after K.A. Paul has entered with God's help and the world help and nation's help. It's time for the debate. What is the time for debate? Meer kannu annaru. Helicopter. Wrong. Vimanam sir. Vimanam annaru. Vimanam anna vallu andaru cheyyattandi. Helicopter. ఒక్కసారి చేయించండి, కన్ను అన్న వారందరూ చేయొద్దండి. చాలా మంది కన్ను అన్నారు. అయితే ఆన్లైన్ లో మీ ఛానల్లో కూడా లైవ్ ఉంటే ఆన్లైన్ లో యూట్యూబ్ లో కొట్టండి, వాళ్ళు మాకు రిపోర్ట్ ఇస్తారు. 5:30 వరకు మీకు సమయం ఉంది. ఏమొస్తుంది మీరు రైట్ ప్రిడిక్ట్ చేస్తే, నేను ఎవాండర్ వరల్డ్స్ ఓన్లీ 5-time హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ సిగ్నేచర్, నా సిగ్నేచర్ ఫోటోలతో సర్టిఫికెట్, పర్సనల్గా మిమ్మల్ని పిలిచి వీలైతే మేము ఇద్దరం కలిసి ఇస్తాం, లేదా సెకండ్ ఆప్షన్ పంపుతాం. మీ డీటెయిల్స్ ఉండాలంటే మీ నియోజకవర్గం ఫోన్ నెంబర్, ఇంకా పర్సనల్గా వచ్చినప్పుడు మీరు సెల్ఫీ తీసుకుంటారు. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు ఒక యాక్సెస్ ఉంటుంది నాకు ఆన్లైన్ లో చూడటానికి, నన్ను కలవడానికి, మీ సలహాలు ఇవ్వడానికి. ఇప్పటికే నాకు కొన్ని వేల మంది సలహాలు ఇస్తున్నారు. ఇదో జస్ట్ ఒక కుర్రాడు వచ్చాను, నీ పేరేంటి బాబు? శ్రీ ఎంత వయసు నీది? 21 ఇయర్స్ ఓల్డ్. సొంత పార్టీ పెట్టడానికి పెద్ద అజెండాతో వచ్చాడు. రాజమండ్రిలో కలిశాను, 21. సూపర్ ఐడియాస్ ఉన్నాయి, 21 సంవత్సరం అయినా పార్టీయే పెట్టడానికి రెడీ అయిపోయాడు కదా. నన్ను చూసిన తర్వాత ఆయన పార్టీ పెట్టాలని మానుకున్నాడు. శ్రీను రాజమండ్రినా, నియర్ రాజమండ్రి, నేను అదే రాజమండ్రిలో కలిశాను, ఈరోజు దారిలో పికప్ చేసుకున్నా. మంచి సలహాదారులు, కానీ దయచేసి ఫోన్లు చేసి నాకు సలహాలు ఇవ్వకండి. 2 కోట్ల మంది మీరు ఆన్లైన్లో సలహాలు ఇస్తే నేను చదువుతున్నాను. ఫేస్బుక్లో బ్లూటిక్ ఉన్న దానికి సలహా ఇవ్వండి. ఆన్లైన్ ప్రజాశాంతి పార్టీ .org లో 78,000 మంది దాటారు. ఇప్పుడు ఇంకా కొన్ని వేల మంది దాటుతున్నారు. మీరు సలహాలు ఇవ్వండి, మీ అడ్వైజ్ ఎప్పుడు తీసుకుంటాం. మంచి టీం ఉన్నారు, ఫిల్టర్ చేస్తున్నారు. 5:30 అవగానే చేయత్తగానే మనం ఆ సింబల్ మనం రిలీజ్ చేయబోతున్నాం. జస్ట్ మీ అందరికి ఆ రేపు మేనిఫెస్టో ప్రకటిస్తారమ్మా 5 గంటలకు. ఈరోజు సింబల్, ఈరోజు ఓన్లీ సింబల్. ఈ సింబల్ మీరు కనీసం ఫ్రంట్ పేజీలో చూసారా, సింబల్ అయినా నన్ను వద్దు, ఓన్లీ సింబల్ అని పెట్టి ఫ్రంట్ నా ఫోటోలు ఒప్పుకొని, ఎందుకంటే అందంగా ఉన్న వాళ్ళు సింబల్ ఫోటోలు ఎక్కువ వేసుకోండి. ఎలక్షన్ సింబల్ అనేది ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ డిసైడ్ అయింది యాజ్ ఏ రిటర్న్ గా, అది రాలేదా? ఎందుకు వచ్చేసింది 11 పేజీలు. వెళ్ళి బాబు ఫోన్ తీసుకురా, ఐఫోన్ అది కూడా ఇచ్చేస్తాం.
అది కదా మనకి మనకి ఎలక్షన్ సింబల్ ఆన్లైన్ లో ఎలా మీరు కొడితే వచ్చేస్తుంది ప్రజాశాంతి పార్టీ అని ఎలక్షన్ వెబ్సైట్ కి వెళ్ళి మనకి ఏ సింబల్ ఇచ్చారంటే ఈ క్షణంలో వచ్చేస్తుంది. మేము 3 అప్లై చేసాం, మేము 10 అప్లై చేసి రిక్వెస్ట్ చేసాం. 10లో మా ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్, అందులో మాకు ఒకటి ఇచ్చారు. ఆల్రెడీ 13th ని అలాట్ చేశారు. ఈరోజు 15th నాన్నగారికి బాగోలేక ఇంకా విశాఖపట్నంలోనే ఉన్నాను. విజయవాడ క్యాపిటల్ సిటీగా మీ అందరినీ కలిసి రిలీజ్ చేద్దాం. అదే ఫిబ్రవరి ఇచ్చారు. ఈ రోజు నేను రిలీజ్ చేద్దామని ఫిబ్రవరి 13 ఇచ్చారు. ఈ రోజు 48 hours బ్యాక్ అది ఇన్ రైటింగ్ ఇచ్చారు. ఆన్లైన్ లో ఉంది, మీరు అది చూసుకోవచ్చు. మళ్ళీ క్లారిఫైడ్ గా నేను కూడా మీకు ప్రింట్ చేసి ఇచ్చిమన్నా ఇక్కడ మీ అందరికి చూపిస్తాను. విజయ్ గారి ఎందుకంటే బ్యాటరీలు డల్ అయింది ఆ సింబల్. మీరు ఎప్పుడు అన్నిట్లో రాంగ్ అవుతున్నారు ఎందుకో గాని. మీరు నేను చూస్తున్నాను అనేక సార్లు అన్ని గెస్సింగ్లు రాంగే. మీరు మీరు ఇంత రాంగ్, చంద్రబాబు నాయుడు గారు మీరు అన్ని రాంగ్ అయిపోతున్నారు. కనీసం ఒకటేనా గెస్ చేయాలి కదా, రైట్ గా. సొంత విమానం మీరే కదా రాజకీయ పార్టీలో. ఏ రాజకీయ పార్టీ విమానాలు ఎప్పుడు ఉన్నాయి అప్పుడు ఉన్నాయి. రాంగ్ అని చెప్పేసాను, విమానం రాంగ్ అని సార్, కన్ను రాంగ్ అని సార్. 5:35 కదా హెలికాప్టర్, 5:35 29 హెలికాప్టర్ మరి సింబల్ హెలికాప్టర్. అది ఎలా తీసుకొచ్చి రిలీజ్ చేయండి. అది ఎందుకు తీసుకొస్తాను, 4 హెలికాప్టర్ అది మీడియాకి కూడా దాంతో పాటు మీ అందరికి చూపించడానికి మాట్లాడు. మీడియాకి హెలికాప్టర్లు ఇస్తారని చూస్తున్నారు. దీన్ని 11 pages లెటర్ ఇచ్చారు. సింబల్ ఇదిగోండి, సింబల్ విత్ హెలికాప్టర్ విత్ ఎలక్షన్ కమిషనర్ సిగ్నేచర్. చూసారా, నేను గుంటూరు 98లో 3 హెలికాప్టర్లు వచ్చానని మీ అందరికి గుర్తు. 2001లో అలాగే కర్నూలు అనేక గ్రామాలు. సార్ పవన్ గారు హెలికాప్టర్ మీద సార్ చూడండి, క్లారిటీ గానా. ఎవరికైనా డౌట్ ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఆన్లైన్ చూసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు తిరిగి హెలికాప్టర్ మీదనా? పవన్ కళ్యాణ్ తమ్ముడు మాకే ఓట్లు వేయించడానికి క్యాంపెయిన్ చేయాలని కోరుకుంటున్నాను. ఆయన అన్నారు కదా 25 years మేము యువత కొరకు, మహిళల కొరకు అని. అందుకే ఆయన యూత్ మినిస్టర్ గా, మహిళా మినిస్టర్ గా పెట్టాలని ఉంది. ఆయన వచ్చి కన్విన్స్ చేస్తే మొత్తం ఓడిపోయే కంటే ఒంటరిగా పోరాడి ఒక యూత్ మినిస్టర్, మహిళ మినిస్టర్ పప్పు ఢిల్లీలో ఒక ఏదో తమ్ముడు పవన్ కళ్యాణ్ పప్పు ఎవరో క్లారిటీ తిరిగిలేని స్పీకర్ తిరిగిలేని స్పీకర్ కనుక మరి 25 సంవత్సరాలు ఆగడం బెటర్, ఇప్పుడే సేవ చేయడం బెటర్ తనే నిర్ణయించుకోవాలి. పప్పు ఎవరు సార్? క్లారిటీ చేస్తే పప్పు ఎవరు సార్? థ్యాంక్ యూ. పప్పు ఎవరండి? అందరికీ బాగా తెలుసు, ఇబ్బంది పెంచకండి. బాగా చెప్తాం, కొన్ని అంటే పేర్లు విన్నాను, నేనేం వినలేదు, ఇతరులు చెప్పడం విన్నాను. చెప్పిన పేరే చెప్పండి. మీనోడు ఇంకా బాగుంటుంది. ఎవరా పప్పు? చక్కగా తండ్రి పాలించి ట్రైనింగ్ ఇచ్చి వెయిట్ చేసినా మాట్లాడలేకపోతున్నారని ఆయనకి ఏదో టైప్ ఇచ్చారంటే తప్పు, అది తప్పు.
ఏదో అందరూ ఎక్కడో అందరూ విందో నేను విన్నాను, పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు. డిబేట్ కి ఎవరు వచ్చినా సిద్ధం అన్నాను కదా, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడే ఇస్తాం. చూడండి బాబు, ఇది ప్రింట్ చేసేసి వెళ్ళి కింద లాబీకి వెళ్ళి సురేష్ ఇమీడియట్ గా ప్రింట్ చేయి. టోటల్ 11 పేజీల లెటర్ కూడా ప్రింట్ చేసేసి ఇచ్చేసి ఇప్పుడు 5 మినిట్స్ లో ఆన్లైన్ తీసుకొని వాళ్ళకి ఈమెయిల్ ట్రాన్స్ఫర్ చేసేసి ఇప్పుడే ఇచ్చేస్తుంటాం ఆన్లైన్. నీకు అర్థమైందా? నీకు అర్థం అన్నది ఇందులో లైన్ లేదు, ఇది అమెరికన్ ఫోన్. ఇది ఎవరికి రెస్ట్రిక్టెడ్గా ఉండకూడదని పెట్టుకున్నా. లైన్ కలెక్ట్ చేసుకొని మీ దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకోండి. అది తేజ చేసుకోండి, ఒక నిమిషం తేజ యూ నో హౌ టు డూ ఇట్. ట్రాన్స్ఫర్ చేసి ప్రింట్ చేసి తీసుకొచ్చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడుకుందాం. వీళ్ళు 100,000 కోట్లు ఖర్చు పెట్టినా, 200,000 కోట్లు ఖర్చు పెట్టినా, ఉన్న 600,000 కోట్లు ఆస్తి ఖర్చు పెట్టినా వీరు గెలవరు. ఎవరు వీరంటే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ కానీ. వాళ్ళకి భయం పట్టుకుంది ఓడిపోతామని. అందుకని కొంతమంది మోటివేట్ అయ్యి మా పార్టీలోకి వస్తుంటే ఇంకొక కొంతమంది, అనేక మంది అంటాను నేను దీన్ని, ఎక్స్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు పార్టీల నుంచి చేరుకో వస్తుంటే వాళ్ళని మానిటర్ చేయడు. ఎవరైనా పార్టీకి డొనేషన్ ఇస్తామంటే వాళ్ళని మానిటర్ చేయడు. మీ అందరికీ తెలుసు కేఎస్ రావు గారని స్టేట్ కోఆర్డినేటర్ చేశాం, చాలా పెద్ద ఆయన శ్రీకాకుళంలో. ఎంతైనా నేను పార్టీ ఫండ్ ఖర్చు పెడతానండి లీగల్గా 1,00,000 రూపాయలు అన్నాను. వెంటనే నిన్న కాక మొన్న రాత్రి కలిసి ఆయన మీద ఎంత ఒత్తిడి పెట్టారో, నెల రోజులు ఆయన శ్రీకాకుళం విశాఖపట్నం వదిలి ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్నారు. ఇలాంటి చిన్ని చిన్ని చేష్టలు చేస్తున్నారు. ఇంకో 2 వారాల్లో ఎలక్షన్ కమిషను ఎలక్షన్ డిక్లేర్ చేయబోతున్నారు. అసలు 21లోనే చేయాలి, బహుశా మంత్ ఎండింగ్లో చేయబోతున్నారు. ఇవన్నీ గిమిక్లు ఆడినా, డ్రామాలు ఆడినా, ఎన్ని బ్యానర్స్ పెట్టినా, 100,000 కోట్లు ఖర్చు పెట్టినా తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ మాత్రం గెలవరు. చెరుకో 25 సీట్లు వచ్చేదంటే మెరకలాది. ఈరోజు నేను చెప్పాను, మీరు రాసుకోండి, అంతే నేను చెప్పిన 100లో 100 జరిగాయి. అయితే మీ 2 కండిషన్స్, ఒక సీట్ కూడా వాడు గెలకూడదు అంటే, ఒకటి కూడా కుప్పం కానీ పులివెందులు కానీ, నేను 2 ప్రదేశాలు వెళ్ళాను కానీ, వాళ్ళు గెలకూడదు అంటే 3 డిబేట్లు వాళ్ళ నాతో చేయాలి. ఎక్కడైనా ఎనీ టైం అయినా వాళ్ళకి ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా, మాట్లాడే కెపాసిటీ ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా, తెలివితేటలు ఉన్నా, అబద్ధాలు చెప్పకూడదు అని ఒక సాహసం ఉన్నా, ఎనీ టైం ఎనీవేర్ డిబేట్ చేయాలి. కొట్టుకోవడానికి రమ్మట్లేదు నేను మైక్ టైసన్ హోలీఫీల్డ్. ఒక చక్కగా దైవకంగా మంచిగా డిబేట్ చేయడు 150 దేశాల్లో ఏ విధంగా గౌరవంగా. చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారిని ఇద్దరిని పిలుస్తున్నా. పవన్ తమ్ముడు కలిసిపోతాడు లేదా అలయన్స్ పెట్టుకుంటాడని ఆశిస్తున్నా. ఆయన పెదవి ఇప్పట్లేదు. తత్మ వాళ్ళందరూ మాకు జాయిన్ అయిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ. ఎందుకంటే 1 సీటు కూడా గెలరు. దాదాపు 175 ఒంటరిగా పోటీ చేస్తే మీరు రాసుకోండి, 150 సీట్లు 2014లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా డిపాజిట్లు రాలేదో, 150 సీట్లు కనీసం జనసేన పవన్ కళ్యాణ్ గారికి డిపాజిట్లు కూడా రావు. కరెక్ట్ రాసుకోండి నేను చెప్పిన 100లో 100 జరిగా 2007 నుండి. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ కూడా గెలుపులేదా? ఎట్టి పరిస్థితుల్లో పవన్ గారు ఒంటరిగా పోటీ చేస్తే గెలవరు. చిరంజీవి గారే 10 రెట్లు పెద్ద ఆయన ఓడిపోయారు పాలకొల్లో, పుట్టిన ఊర్లో. పవన్ ఎలా గెలుస్తారు? కామన్ సెన్స్ పార్టీ కదా, ఆయనే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గెలవడా? చిరంజీవి గారు గెలలేదండి, మర్చిపోతారండి మీరు. 2009లో పాలకొల్లో చిరంజీవి గారే గెలలేదు. ఆయన గెలవాలని పిలుస్తున్నా, కలిసి పని చేయాలని పిలుస్తున్నా. చక్కగా 3-4% ఇప్పుడు 12% కాపులది, 8% అయిపోయింది, 9% 38 సీట్లో ఉన్న 5% ఇప్పుడు 4% అయిపోయింది. ఎందుకంటే ప్రజలు వెక్స్ అయిపోయారు.
ఒక గొప్ప ప్రపంచ శాంతి దూత ఒక దైవజనుడి తమ్ముడా రా 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 అంటుంటే తమ్ముడు ఇంకో విషయం, మా తల్లి చనిపోయినప్పుడు ఆయన రావచ్చు కదా, వచ్చారా? నేను ఆయన తండ్రి చనిపోయినప్పుడు పిలవకుండా వెళ్ళాను, ఇప్పుడు పిలిస్తే రాలేదు. నిన్న కాక మొన్న చంద్రశేఖర్ గారితో నేను మాట్లాడాను, 3 టెక్స్ట్లు పెట్టాను. ఏమని, మీరు పవన్ కళ్యాణ్ తమ్ముని తీసుకొని రండి, 21, 22, 23 4 డేట్లు ఇచ్చాను అన్ని ఇన్ రైటింగ్, వస్తే మెమోరియల్ సర్వీస్లో విశాఖపట్నంలో కలుద్దాం, మాట్లాడుకుందాం. ఒకవేళ నచ్చకపోతే మీ పార్టీ మీది మా పార్టీ మాది, మనం ఒకరినొకరు దూషించుకోలేదు ఈ రోజు వరకు, రమ్మంటున్నాం. మరి ఆయనకు విల్లింగ్నెస్ లేనప్పుడు నేను క్లియర్గా ఉండాలి కదా, ముసుగులో గుద్దులాటొద్దు. నేను వింటుందేంటి, జగన్తో చర్చలు జరుగుతున్నాయి, 100 సీట్లు 500 కోట్లు వింటున్నా, 50 సీట్లని 25 సీట్లు ఏం నమ్మలేకపోతుంది, నాకేం తెలియదు. చంద్రబాబు నాయుడు గారితో కూడా కళా వెంకట్రావు కాపులాయనతో చర్చలు జరుగుతున్నాయి, నేనైతే నమ్మడంలే, కానీ ప్రజలందరూ అంటున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు గారు లాంటి పెద్దవారు, తోటా చంద్రశేఖర్ లాంటి పెద్దవారు మేము కలవాలని కోరుకుంటున్నారు. చంద్రశేఖర్ గారు నేను దాదాపు 3 గంటల 20 నిమిషాలు మాట్లాడుకున్నాం పర్సనల్గా 3 వారాల క్రిందట, ఇంకా డీటెయిల్స్ అప్పుడే చెప్పను, ఎందుకంటే ఆయన జనరల్ సెక్రటరీ, చిన్న ఆయన కాదా పార్టీలో. అలాంటి ఆయన చంద్రశేఖర్ గారు ఛానల్ ఎక్కడ కనబడలేదు, ఛానల్ సాక్షి వచ్చిందా, సాక్షి ఎలాగారాదు, అయ్యో సాక్షి ఎలాగారాదు, మళ్ళా దాని గురించి సాక్షి కూడా రాలేదు, అది ఎలాగ రాదులేదు. ఛానల్ రాకపోవడం విచిత్రం ఉన్న వచ్చేవారే చంద్రశేఖర్ గారు, గంగాధర్ గారు అయ్యో మనం అలాగా ఆ డిస్క్రిమినేషన్ వద్దు. సాక్షి ఛానల్ కూడా చూసుకోండి, పన్ను చూసుకో, మనకు అలాంటి డిస్క్రిమినేషన్ వద్దు. అది 99 ఇప్పుడు వచ్చింది, అయ్యో 99 ఇప్పుడు వచ్చింది, అది అది చూసారా, మనకు అలాంటి తేడాలు ఉండకూడదు, మనం అందరం ఒకటి, డివైడ్ అండ్ రూల్ వద్దు మనకి, మనం యునైట్ అండ్ రూల్. అది చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ మాల మాదిగా విడగొట్టడం, కాపులు బీసీలు విడగొట్టడం, అది చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. పాల్గారు విషయం డివేట్ అవుతుంది కానీ మీరు చెప్పాలనుకున్నటువంటిది సింబల్ వచ్చింది ఎలక్షన్ కమిషన్, డివేట్ అవలా, నేను మాట్లాడుతున్నాను, మీరు ప్రశ్నలు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తం కానీ రాష్ట్రంలో కానీ ఒక చర్చ జరుగుతుంది, పాల్ గారు దేశ విదేశాలన్నీ తిరుగుతూ ఉంటారు, ఎలక్షన్ టైంలో కరెక్ట్ గా 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి పార్టీ అంటారు ఏ చెప్పి వెళ్తుంటారు. ఉదాహరణకి 2009 సేమ్ మీరు గుంటూరు వారి తోటలో ప్రజాశాంతి పార్టీ అన్నారు, 100 కోట్లు అన్నారు. 2014 మురళి ఫార్చ్యూన్ హోటల్ ఈ పెద్దిరెడ్డి గారితో కలిపి మళ్ళీ సేమ్ 100 కోట్లు మళ్ళీ 2019 ఇట్లా అంటున్నారు, ఇది ఒక కామెడీ లాగా భావిస్తున్నారు, దీన్ని పర్సనల్ ఫీల్ అవుతున్నారు. వెరీ గుడ్, చూసారా మీరు ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడటం అది బాగలేదు, అబద్ధికులు నరకంకి వెళ్తారని ఉంది, ఎక్కడే దమ్ముంటే దమ్ముంటే ఛాలెంజ్. మీరే రిపోర్ట్ మీ పేరు చెప్పండి, ముక్కంటి. నా పేరు ముక్కంటి. ముక్కంటి మీరు ఏ మీడియా రిపోర్ట్? యాక్ట్ ఏసీటీ. ఏసీటీ అంటే అది న్యూస్ పేపరా? లోకల్ కేబులా? లోకల్ ప్రశ్న అడిగారు, ఆలకించండి, నేను ఎప్పుడు మీ ఛానల్ గురించి వినలేదు. ఓకే 1 మినిట్ నేను వినలేదు. ఇప్పుడు రెండు బ్లేమ్స్ చేశారు నాకు, ఆ రెండు యూ జస్ట్ బీ క్వైట్ అండ్ లిసన్ టు ఆస్క్ యువర్ క్వశ్చన్, నౌ లెట్ మీ ఆన్సర్. ఓకే, ప్రశ్న అడిగే హక్కు మీకుంది, జవాబిచ్చిన వరకు 2014 ఎక్కడైనా 100 కోట్లు అన్నానని మీరు చూపిస్తే
రికార్డులు ఉంటే కదా, అన్ని రికార్డ్ అవుతాయి కదా. మీరు చూపిస్తే మీరేం చెప్తే అది నేను చేస్తా. చూపించండి రికార్డ్, రేపు 5 గంటలు తీసుకొచ్చి మీడియా ఇష్టం వచ్చినట్టు వాక్కోండి. వెయిట్, నేనేమన్నాను 2014లో అంటే మోదీ గారికి ఓటేయమని 18 రాష్ట్రాలు తిరిగాను, అభివృద్ధి చేద్దాము సెక్యులరిజం అని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఓటేయమని 18 మీటింగ్లు పెట్టాను, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించమని ఆంధ్రాలో. ఇదే విజయవాడలో 2 మీటింగ్లు పెట్టాను. తెలంగాణలో గెలిపించమని కేసీఆర్ గారికి ఒక మీటింగ్లు పెట్టాను, చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు అక్కడ మీటింగ్కి. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు జాయిన్ అయ్యారు, ఆయన గెలిపించమని. తమిళనాడులో జయలలిత, అందరూ స్వీప్ చేశారు, అందరూ గెలిచారు. దేని కొరకు? అభివృద్ధి చేయాలి అని. అభివృద్ధి చేస్తామన్నారు, నమ్మాను. వాళ్ళు దొంగలు, అబద్ధికులు, మోసగాళ్ళు. మీకు చేతనైతే 100 కోట్లు 2014లో అన్నాను అన్న మాట మీరు రుజువు చేయండి అన్నాను, లేకపోతే మీరు రేపు సారీ చెప్పాలి అందరి ముందు. మీరు మాట్లాడద్దు, చూపించండి అన్నాను. రేపు వస్తున్నాను కదా నేను. ఇదే మాట కూడా 2009లో అన్నారని 14లో అడిగితే ఆ రోజు కూడా ఇదే అన్నారు. ఏమని మీడియా చూపించానంటే ఛానల్ పెట్టి నన్ను చైర్మన్ చేస్తాన్నారు మీరు. మాట్లాడి చూపించండి అన్నాను. 2014లో 100 కోట్లు అన్న మాట చూపిస్తాను. వాళ్ళు గవర్నమెంట్ ఎఫ్సిఆర్ఎల్ వాళ్ళు రెస్టోర్ చే. ఇప్పుడు ఎక్కువ మాట్లాడొద్దు, ఎక్కువ మాట్లాడొద్దు. ఒకసారి ప్రశ్న అయిన తర్వాత బిగ్ క్వైట్. నేను 2 ప్రశ్నలు జవాబిస్తాను, మీరు 2 అడిగారు కనుక. 2009లో క్లియర్ గా మీరు అన్నారు, నేను వచ్చాను పార్టీ రిజిస్ట్రేషన్ చేశాను, మా అన్నయ్య బ్రతుకుంటుండగా మీకు చెప్పాను, ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్లో కుటుంబ మెయిన్ కుటుంబ ఫ్యామిలీ ప్రాణహాని ఉందని అన్నయ్య అన్నారు. ఇప్పుడు ప్రాణం ఇవ్వడానికి వచ్చాను. నన్నేనా చంపుతారు, మొన్న విశాఖపట్నం ప్రెస్ మీట్లో నాన్నగారు, అక్క, మావగారు, నా వైఫ్ అందరూ కూర్చుంటుండే మీరు చూశారు. క్లియర్గా 11 పాయింట్లు మాట్లాడాను, క్లియర్గా చెప్పాను. మా ఇంట్లో మార్చి 21 2009లో మీటింగ్ అయింది, నెల రోజుల ముందే. నిన్నేనా చంపుతారు.